ভারত মাতা কি ভারত মাতা কি ఈరోజు ప్రజాపూర ఒక యాత్రను గౌరవులైన దుగ్గపాటి ప్రవేశ్వర మేడం గారు మళ్ళీ గౌరవులైన జిల్లా అధ్యక్షులు నీలకంఠన్న గారు మా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ అన్న ఆదేశాల మేరకు ఈ విధంగా ప్రజాపూర్ ప్రజలకు బీజేపీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇచ్చే పథకాలను ప్రజలకు తెలియజేయడమే ఈ ప్రజాపూర్. ఎందుకంటే అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వము వాళ్ళు చేసే పథకాలు నవరత్నాలు అన్నీ అంటున్నారు కాబట్టి అవన్నీ ఎవరు ఇచ్చింది, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ప్రజలకు? ఆంధ్రప్రదేశ్ దానికి ఫండ్స్ ఇవ్వడం వల్ల కేంద్రం ఇవ్వడం వల్ల ప్రజలకు విధి విధాలుగా అమలు చేయాలి. అటా కాక అతను ఇష్టపరకంగా బటన్తో వచ్చి ప్రజలు గొంతు నొక్కేస్తున్నారు. అంటే ఆయన ఒక అద్భుతంగా ఒక 70mm సినిమా మాదిరి చూపిస్తున్నాడు. ఇది చాలా దీని మీద మేము ఫైట్ చేయాలని బీజేపీ స్టేట్ కమిటీ ఆదేశం ఇస్తే మేము ఇక్కడ లోకల్ లీడర్స్ దీని మీద మేము ఈ విధంగా ఒక యాత్ర నిర్వహిస్తున్నాము. ఈరోజు 28 నుంచి 29 వరకు ఈ 9 రోజులు ఈ కార్యక్రమం మేము చేస్తాము. చేసి ప్రతి దానికి మేము ప్రజలకు ఒక అవేర్నెస్ తెచ్చి బీజేపీని బలపతి చేస్తాము. ఎందుకంటే అంటే పడితే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన రాష్ట్రాలు చాలా అద్భుతంగా పాలిస్తున్నాయి, అద్భుతంగా డెవలప్మెంట్ ఉంది. ఉదాహరణ గుజరాత్ తీసుకో, చాలా దేశాలు అంటే చాలా రాష్ట్రాలు తీసుకో, చాలా అద్భుతంగా ఉన్నాయి. మనం వెనుకబడిన రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. ఎందుకంటే అంటే నేషనల్ హైవే రోడ్లు అయితే బాగున్నా గానీ, అంటే మోడీ గారు పెట్టే స్కీములు బాగున్నా గానీ, ఈ స్టేట్ ఇచ్చే రోడ్లు దళిద్రంగా ఉన్నాయి. అంటే 1 రూపాయి ఇచ్చి 10 రూపాయలు గుంచుతున్నది. ఇది ఎక్కడ వ్యవస్థము? అంటే ప్రజలకు 200 యూనిట్లు ఎలక్షన్ రాకముందు 200 యూనిట్లు ఫ్రీ ఇస్తారన్నాడు. మళ్ళీ ఈ రోజు 200 యూనిట్లు ఉంటే పథకాలకే ఉపయోగం లేదని చెప్తున్నాడు. మళ్ళీ ఇదంతా న్యాయము? ప్రజలారా ఒకసారి గమనించండి, ఈ బీజేపీ ప్రభుత్వము ఏర్పడితే వీళ్ళందరికీ గుణపాఠం చెప్పే విధంగా ముందు ఉంటుందని నేను మనవి చేస్తాను. ఇట్లా ఈ అవకాశం ఇచ్చినందుకు రమేష్ యాదవ్ జిల్లా ఉపాధ్యక్షులు కన్వీనర్ని బోలో భారత్ మాతాకి భారత్ మాతాకి. ఈరోజు ప్రజాపౌర యాత్ర సందర్భంగా మన రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆదేశాల ప్రకారము, మన డిస్ట్రిక్ట్ అధ్యక్షులు నీలకంఠ ఆదేశాల ప్రకారము ఈరోజు ఆదోనిలో ఆరేకల్ గ్రామంలో నిర్వహిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమంకి. కన్వీనర్ అయినటువంటి రమేష్ యాదవ్ గారికి, ఓ కన్వీనర్ అయినటువంటి రమాకాంత్ గారికి, మళ్ళీ ఇక్కడ వచ్చిన శ్రీకాంత్కి, మళ్ళీ ఆరేకల్ మండలం అధ్యక్షులు మన రాజేష్ గారికి, ఈ యొక్క కార్యక్రమం మోదీ గారు 9-10 ఏళ్ళ పరిపాలనలో మన దేశంలో ఎలా పరిపాలించాలని చెప్పుకోవడానికే ఈ ప్రజాపూర యాత్ర. మన్ననే పోయిన నెలలో వికసిత్ భారత్ యాత్ర సందర్భంగా దేశం వికసిత్ చేయాలని ఎలా మన దేశం బాగుండాలని కోరుతామో ఆ ఉద్దేశంతోనే ఈరోజు మరియు మోదీ గారు తిరిసే ఆయగా మోదీ సర్కార్ అని నినాదంతోనే స్టార్ట్ చేశాం. సో మరి ఈ 10 సంవత్సరాలు 140 కోట్ల జనాలు వ్యక్తులకి మంచి పరిపాలన ఇచ్చినాడు మోదీ గారు అనేది ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రమంతా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా మనమందరూ తిరిగి, టోటల్ బీజేపీ కార్యకర్తలందరూ మనం తిరిగి, మనం రాష్ట్రం కూడా బీజేపీ పరిపాలన వస్తేనే రామరాజ్యం పరిపాలన లాగా పరిపాలన వస్తుందనేది ఉద్దేశంతోనే ఆ 2 పార్టీలు, వైఎస్ఆర్ పార్టీ అయినా టీడీపీ పార్టీ అయినా, వారి పరిపాలన విసుకొచ్చేసింది. ఆ విసుకులో ఇవద్దు దేశంలోనే మోదీ గారు కావాలనేది పరిపాలన అందరు కోరుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మన బీజేపీ గవర్నమెంట్ మోదీ గారు పరిపాలన కావాలని కోరుతున్నారు. కనుక ఆ ఉద్దేశంతోనే ఈ యొక్క యాత్ర సందర్భంగా మేము ప్రతి ఒక్క స్కీము మోదీ గారు ప్రతి ప్రజలకి ఎలా చేరుతా ఉంది, ప్రజలకి ఎంత మేలు జరుగుతూ ఉంది, ప్రజలు
బాగుపడాలంటే ఎలాగ జీవియాలని జీవితం బాగుండాలని కోరితే అలాగనే రేపు రాబోయే ఎలక్షన్స్ లో కూడా మనమందరూ మోదీ గారు ఓటేపిచ్చి బీజేపీ కమలం గుర్తుకే ఓటేపిచ్చి గెలిపించాలనేదే మా ఒక ఉద్దేశం. ఈ యొక్క ప్రజాపూర్ యాత్ర సందర్భంగా ఇంకా 9 రోజులు ప్రతి ఒక్క పల్లె ప్రతి ఒక్క టౌన్ లో తిరిగి ఈ ప్రచారం చేస్తామని అంటున్నాను. ఇంతట నమస్కారం. కార్యవర్గ సభ్యులు, స్పెషల్ ఇన్వైటీ అండ్ డిస్ట్రిక్ట్ పార్లమెంట్ కన్వీనర్.